బలరామ కృష్ణమూర్తి చేతుల మీదుగా బుర్లవారి పాలెంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు పట్టణానికి అందుబాటులో ఇస్తున్న స్థలాల్లో అందరూ ఇళ్లు నిర్మించుకోవాలని చెప్పారు. చీరాలలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోలీస్ భద్రతతో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుపుకోవాల్సి వచ్చిన పరిస్థితులను మార్చుకోవాల్సి ఉందన్నారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బొనిగల జేసన్ బాబు, వైసీపీ యువనేత కరణం వెంకటేష్, మించాల సాంబశివరావు, మండల మాజీ ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, తహసీల్దార్ హుస్సేన్ ఉన్నారు. సైట్ వచ్చినట్టు లెక్క. ఇంకొద్ది దూరం కనుక వెళ్ళిపోతే మనం హైవేకి వెళ్ళిపోతాం. అదేవిధంగా ఇతర ఇంకా కొంతమంది పట్టాదారులు ఉన్నారు. ఇంకా ఒకటి కోర్టుల స్టైల్లో ఉన్నట్టుంది. ఏదేమైనా కూడా మన వ్యవస్థ అనేది వాడు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాలంటీర్ల దగ్గర నుంచి, అదేవిధంగా విలేజ్ సెక్రటరీ దగ్గర నుంచి, ఆ విలేజ్ సెక్రటరియేట్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరు కూడా అన్ని రకాల వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏ పని ఉన్నా కూడా ఆ వ్యవస్థలో సెక్రటరియేట్కి వెళ్ళి కనుక ఇన్ఫామ్ చేస్తే, అది తహసీల్దార్ గారి దగ్గరకా లేకపోతే ఎంపీడీఓ దగ్గరకా లేకపోతే కలెక్టర్ గారి దగ్గరకా అనేది మనం తొందరగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇంకా ఏంటంటే ఇంకా కొంత జబ్బు పోవాలా ఇక్కడ ఈ చీరాల కాన్స్టిట్యూన్సీలో వచ్చే పరిస్థితి ఏంటంటే, ఎవడో చెరువు మీద అలిగి ఎటు పోయారంట, ఆ పరిస్థితి వస్తుంది. అది అంతదాకా రాకుండా మీరు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారం సాయం మీరు తీసుకోవాలా. మీ బాధ్యత ఏదైతే ఇచ్చామో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. ఇటు స్పెషల్ ఆఫీసర్ కానివ్వండి, తహసీల్దార్ గారు కానివ్వండి, మన ఎంపీడీఓ గారిని చూసుంటారుగా మీరు ఎంతమందు వాలంటీర్ గారిని చూసారా? ఎవరు మీరు వాలంటీర్లు ఒకసారి చేయొచ్చు? మీరు ఎప్పుడు భావిస్తుంటారా మండల ఆఫీస్కి? మండల ఆఫీస్ దాకా పని రాలేదా? బోవ్ మీరు డబుల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సరే, రాజకీయ అంశాలు వస్తే మన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. అమృతపాడు కానివ్వండి, లేకపోతే సురేందర్ గారు, చాలామంది మన వాళ్ళు అందరూ కూడా ఈ డయాస్ మీద ఇంకెవరెవరు ఉన్నారు, అయ్యో కానివ్వండి, ఇతరత్ర చాలామంది కూడా ఎవరు వంతు వాళ్ళు పని చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పని చేయించుకోవడానికి కూడా మనం సౌలభ్యం కలుగుతుంది. కాబట్టి రెండింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇంకా మనం ఇచ్చినటువంటి స్థలంలో మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఇందాక మూడు ఆప్షన్స్ మన ఈ శేషబాబు చెప్పాడు. ఒకటి, మీరు మీ అందరూ మీరు ఇల్లు కట్టుకుంటే అంటే ప్రభుత్వం 1,80,000 ఇస్తుంది. దాంట్లో మీరు బాగా కట్టుకోవాలా, ఎవడో కాంట్రాక్టర్ తీస్తే మళ్ళీ దానికి ఏ విధంగా కడతారు అని ఇట్లాంటి అనుమానాలు కొంతమందికి ఉంటాయి. మీరేంటంటే ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడి మన ఇంటిని మన నిర్మించే దానికి కొద్దిగా అంతా ప్రభుత్వం చేస్తుంది అనేది ఆలోచన ఉన్నారు. ప్రభుత్వం చేసినా వీళ్ళు చేసినా 180,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకాస్త పునాది గట్టిగా వేసుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ పెద్దవాళ్ళని అడిగితే అయ్యో మాకు ఏది తెలీదు, మీరే కట్టించండి అంటున్నారు గవర్నమెంట్ని. మూడు రకాల ఇంకా ఆలోచన, మీకు ఏ ఆలోచన వస్తే మీ ఇష్ట ప్రకారం పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మన ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న వృత్తులు చేసుకొని జీవనం గడిపేటటువంటి వ్యక్తులు మన చీరాల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వాడు. సరే, పరిస్థితులను చూస్తేనేమో ఏదో రాజకీయాలకి ఎలక్షన్లకో లేకపోతే వాళ్ళ స్వలాభానికి ఏదో ఒక విధంగా ఉపయోగించుకొని ఈ మన పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేయలేకపోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏంటంటే ఈ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక శాసనసభ్యుడిగా నా వంతు నేను సహకారం ఇస్తాను. అదేవిధంగా మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి.
అంతే కదప్ప మాకు పోలీసు వాళ్ళు రాని లేదు కొంతమంది వాలంటీర్లు కంప్లైంట్ చేశారని మా ఎంపీడీఓ చెబుతున్నాడు అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు మీరు బాధ్యతనే సక్రమంగా నిర్వహించలేకపోతే 111 ఇష్టం లేనట్టు బయటకు వెళ్ళిపోతారు ఇక దాంట్లో నీకేమి జాబ్ సెక్యూరిటీ ఇట్లాంటివి ఉంటాయని అనుకో బాపడి వాళ్ళంటే పర్మనెంట్ ఉద్యోగస్తుడు వాళ్ళకి సహకారంగానే మీరు అందించకపోతే వాళ్ళ వచ్చి ఇక్కడ ఇంటి ఊళ్ళోకి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా పూర్తిగా సహకారం ఇవ్వాలి అది మన బాధ్యత బాధ్యత తప్పిన కనుక ఏదైనా ఇదిగానే చేసుకుంటే మనం ఇంకేదైనా పని చేసుకోవచ్చు శుభ్రంగా ఇక బెటర్ ఉద్యోగాలు కానీ ఏమైనా వస్తాయి అదేవిధంగా మనం భవిష్యత్తులో వచ్చేటప్పటికి చూస్తూ ఉన్నాం మీకు మామూలుగా పోలీసు వాళ్ళు ఇంతమందిని ఇప్పుడు చూసారా మీరు ఏమ్మా మీరు ఇటువంటి ఉన్నా ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారా ఆఖరికి ఆడ పోలీసులు కూడా తెచ్చిపెట్టారు వాళ్ళు వాళ్ళ కనీసం పట్టా కూడా ఇవ్వట్లేదు నేను తహసీల్దారికి అదే చెబుతున్నా సరే వాళ్ళు కష్టపడుతున్నారా వాళ్ళకంటే ఊళ్ళో ఉన్నాడుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు అసలు తప్పించుకొని పోతాడు వాడు ఎక్కడో గిల్లినాడు గిచ్చినాడు వాడు ఎట్టుంటాడు మన దగ్గర ఉన్నాడు వాడు ఎక్కడో ఎరగ చూపులో ఉంటాడు దాంట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కదా ఏ చుట్టు చాటునో ఎక్కడ ఉంటేదో అట్టించాడు పరిగెత్తాడు చివరికి అమాయకులు దొరుకుతారు కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా మన సక్ర